ఇగో ప్రజలకు అవసరమైన ఇంకొక వార్త. రెండో విడత రుణమాఫీకి రెడీ. ఈ నెల 28వ తేదీ తర్వాత లేదా ఎప్పుడైనా, ఈ నెల 28కి లేదా ఆ తర్వాత ఎప్పుడైనా 15 ఆగస్టు లోపైనా, మరి మళ్ళా 15 ఆగస్టు పుసుక్కున ఇల్లు మళ్ళీ ఎప్పుడైనా అంటాడు ఏంటి తెలిసి అన్నాడా తెలియక అన్నాడా వంశీ? కేసీఆర్ అన్నాడు తెలుసా మొన్న 15 ఆగస్టు లోపు చేస్తా అంటే, ఏ 15 ఆగస్టు, ఈ 15 ఆగస్టు, మళ్ళా సంవత్సరం 15 ఆగస్టు అని అడిగింది కేసీఆర్. గట్లనే ఇప్పుడు ఈయన కూడా ఈ నెల 28 తర్వాత లేదా ఎప్పుడైనా అంటాడు ఏంది తెలిసి అన్నాడా తెలియక అన్నాడా. వీళ్ళు ఏం చెప్పారు, ఈ నెలాఖరు లోపు 1.5 లక్షల రుణమాఫీ కంప్లీట్, ఆగస్టు 1st వీక్ లో మిగిలిన 2 లక్షల రుణమాఫీ కూడా చేసేస్తామని చెప్పారు. ఈయన ఎప్పుడు మాత్రం ఇక ఇది తెలిసానడా తెలియకనడా అర్థమవుతలేదు. ఇక ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేయడమే తరువాయి, నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు. మొదటి విడతలో 17877 ఖాతాల్లో సమస్యలు. ఇగో ఒక్కసారి గమనించండి, చూస్తున్న లైవ్ చూస్తున్న ప్రజలకు కూడా తెలవాలి, రైతులకు కూడా అర్థం కావాలి. ఇక్కడ చూడండి, 17877 అకౌంట్లలో డబ్బులు పడలేవు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే, ఈ దగ్గర దగ్గర ఇదే మామూలు విషయం కాదు, దగ్గర దగ్గర ఊరికి ధరన్నా లెక్కేసుకుంటే గ్రామ పంచాయతీకి ధరన్నా అయిపోయారు. వీళ్ళ ఏమంటారంటే, వీళ్ళు బయటకు వచ్చి మా అకౌంట్లలో డబ్బులు పడలేవు, మాకు రుణమాఫీ జరగలేదు, రేవంత్ రెడ్డి స్థాన రుణమాఫీ మాకు పడలేదని చెప్పి లొల్లి చేస్తారు. ఆ ఇద్దరు సరిపోతారు కదా, అందరూ అవసరం లేదు, ఆ ఇద్దరు సరిపోతారు. సో ఊరికి ఇద్దరు ఇట్లా చాలా అయితే ఏమవుతుంది లాస్ట్కి అసలు రుణమాఫీ ఎవరికి జరగలేదేమో అనే ఫీలింగ్ వచ్చేస్తారు. వాళ్ళ లిస్టేషన్ ప్రకారం జరిగిందని తెలుసు అందరికి. అయితే వీళ్ళ అకౌంట్లలో ఉన్న సమస్యల వల్లనే తప్ప ప్రభుత్వం తప్పేమి లేదు. ఒక్కసారి మీరు బ్యాంకులకు వెళ్ళి మీ అకౌంట్లు ఎందుకు ఫ్రీజ్ అయినాయి, ఎందుకు అమౌంట్ పడలేదు, దానికి కారణం ఏంది, మీరేమన్నా అంటే ఆధార్ లింక్ చేయలేదు, పాన్ లింక్ చేయలేదు అని రకరకాల చెప్తా ఉంటారు కదా బ్యాంకు వాళ్ళు. అదొకటి. ఇంకో కారణం ఏముంటుందంటే, మనం లోన్ రెన్యువల్ చేసుకోకపోతే కూడా అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా మొన్నటి వరకు లోన్ రెన్యువల్ చేసుకుని మొన్నటిసారి, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, 18 కంటే ముందు తీసుకున్న లోన్ లేనప్పటికీ రెన్యువల్ ఎవరీ ఇయర్ చేసుకుంటా ఉంటాం కదా. ఈ రెన్యువల్ జరుగుతూ ఉంటే 18లో 19లో 20లో 21లో చేసుకొని పుసుకున్న 23లో రెండు చేసుకోలేదు బై మిస్టేక్ లా అన్ఫార్చునేట్లీ అనుకుందాం. అది అంటే అది ఏదైనా కారణాలు కావచ్చు సరే, ఆయన పరిస్థితి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకా ఏదైతే రెన్యువల్ చేసుకోలేరో అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఆ ఫ్రీజ్ అయిన అకౌంట్ అంటే హోల్డ్ లో పెడతారు అన్నట్టు బ్యాంక్ వాళ్ళు. ఆ బ్యాంక్ ఆ అకౌంట్ హోల్డ్ లో పెడితే ఏమవుతుంది, ఏ ట్రాన్సాక్షన్ జరగదు, మనం వెయ్యలేము తీయలేము. సో అలాంటప్పుడు ఆ అకౌంట్ లోకి గవర్నమెంట్ కాదు దేవుడు పంపించిన పైసలు దొరయాలి. ఒకవేళ పైకి వెళ్ళి మనకు అమ్మవారు లక్ష్మీ మాత్రం పంపించినా కూడా అలా 1 రూపాయి దొరది, అంటే బ్యాంక్ వాడు అట్లా దానికి తాళం వేసి పెడతాడు. సో అందుకే మీరు ఆలోచించుకోండి, ఫ్రీజ్ అయిన అకౌంట్ ఉంటే బ్యాంక్ వెళ్ళండి, మాట్లాడుకోండి, అప్లికేషన్ పెట్టుకోండి, మీకు క్లియర్ అయిపోతుంది. ఈ 18,000 అకౌంట్లను వీళ్ళు ఇంత క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఈ 18,000 అకౌంట్లలో సమస్యలు ఉంటేనే వాళ్ళకు డబ్బులు పడలేవు. బట్ 1 లక్ష రూపాయల లోపు రుణమాఫీ అందరికి జరిగింది. ఒకసారి లైవ్ చూస్తున్న ఎవరన్నా రుణమాఫీ జరగకపోతే నాకు మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి, మాట్లాడదాం ఎందుకు జరగలేదు, కారణం ఏంటి. రైతులకు తెలవాలి, చాలా మందికి మీ సమస్యలు బయటికి రావాలి. ఎంతసేపు ప్రభుత్వం చెప్పింది జరిగే జరుగుతుంది అని అనిపిస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో సమస్యలు చాలా ఉంటాయి, ఇబ్బందులు, రకరకాల సమస్యలు ఉంటాయి. వాళ్ళకి అర్థం కాదు, అరే అందరి పేరు వచ్చింది, నా పేరు రాలేదు. నా దగ్గర కూడా ఒక ఆయన వచ్చాడు, నేను నిన్న ఊరికి పోతే ఆ ఊర్లో మా ఊర్లో ఒక ఆయన వచ్చి నా దగ్గర ఇంకా రాలేదన్న అందరికి పడ్డాట అంటే పడుతుంది, నీ కారణం ఏందని తీసి చూస్తే అసలు కారణం ఆయన అకౌంట్ ఫ్రీజ్ అయింది. సో మీరు కూడా నా లైవ్ లో నెంబర్ ఉంది కింద, ఉందా నెంబర్ వంశీ? అవుందా, ఎవరైనా నెంబర్ కాల్ చేయండి లేదంటే నాకు మెసేజ్ పెట్టండి, లైవ్ లో మాట్లాడదాం. ఏదైనా కామెంట్ ఉంటే కూడా చేయండి మీరు. సో కామెంట్ ను బట్టి కూడా నేను మీకు రెస్పాండ్ అవుతా, ఒకసారి మాట్లాడదాం. సో ఇక్కడ టెక్నికల్ ఇబ్బందుల కారణంగా నగదు నిలిపివేయ, నేను చెప్పిన గదే టెక్నికల్, అసలు టెక్నికల్ గిదే, అది అట్లా చెప్పిర్రు, నేను మొత్తం విడమర్చి చెప్పిన ఎందుకు మీ అకౌంట్లలో రైతు రుణమాఫీ డబ్బులు పడలేవు. ఇది క్రిస్టల్ క్లియర్. నేను ఒక బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడిన విషయాన్ని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఒక బ్యాంక్ మేనేజర్ తో క్లియర్ గా ఈ అంశం గురించి చర్చకు తీసుకొచ్చిన, మొన్న ఒక రైతు కలిసిందని చెప్పిన, ఆ సందర్భాన్ని ఆయనతో మాట్లాడితే ఆయన చెప్పిన విషయం టెక్నికల్ ఇష్యూస్ అంటే గివే, అకౌంట్ ఫ్రీజ్ అవ్వడమే. సో అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం వల్లనే వాళ్ళు అది చేయలేకపోయినామని చెప్పి చెప్పిండ్రు. సో అది క్లియర్ చేసుకోండి, అంతే కానీ ఆగం కాకూడదు. ప్రభుత్వం ఇచ్చింది, బ్యాంక్ కూడా అక్కడ లేడు, నీ ప్రాబ్లం ఏదో ఉండే పోయి ఈసారి క్లియర్ చేసుకోండి, మీరైనా బయటపడతారు కదా. సో రాష్ట్రానికి సమాచారం ఇచ్చిన ఆర్బీఐ, త్వరలోనే వారందరి ఖాతాల్లోకి పైసలు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడి అంటూ వీళ్ళకు కూడా పడిపోతే అని చెప్పడానికి ఇది వార్త. ఇక్కడ రెండో విడత రుణమాఫీ అమలు చేసేందుకు సర్కార్ సిద్ధమవుతుంది. ఈ నెల 28వ తేదీ తర్వాత, ఆ తర్వాత ఎప్పుడైనా, అరే వీళ్ళు ఇట్లాంటి పిచ్చి మాటలే చెప్పొద్దు, 28 తారీఖు తర్వాత కాదు 15 ఆగస్టు లోపు చెప్పినాం కదా, ఈ నెలాఖరు లోపు అంటే అయిపోయేదానికి ఆ తర్వాత ఎప్పుడైనా అంటే గిది జాలు హరీష్ రావుకు, కేసీఆర్ కు, ఈ ఒక్కటి జాలిగా. మొన్న కేసీఆర్ అన్న ముచ్చటనే చెప్తా ఉన్నాడు నేను, ఆయన అన్నాడు అరే వీళ్ళు 15 ఆగస్టు అన్నారు కానీ ఏ 15 ఆగస్టు అన్నారు,
సేమ్ మన అరవింద్ ధర్మపుర అరవింద్ అప్పుడు పసుపు పొడి గురించి చేసిన చూడు, ఆ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలా ఈ సంక్రాంతి లోపు అన్నాడు. ఏ సంక్రాంతి? ఈ సంక్రాంతి మళ్ళీ సంక్రాంతి వచ్చే సంక్రాంతి అంటే ఏ సంక్రాంతి అయినా వచ్చేదే ఉంటుంది, అయిపోయేదేం కాదు కదా. సో అక్కడ కూడా వచ్చే నెల ఈ డేట్ అని చెప్తే మరి ఈ డేట్ ఈ సంవత్సరంలోనా నెక్స్ట్ ఇయర్ అని అడిగినట్టు కేసీఆర్ కూడా ఈ సంవత్సరమేనా 15 ఆగస్టు అంటే బరాబరేనా, ఎందుకోసం అంటే ఇంకో డౌట్. ఇది అయితే మళ్ళీ వెంటనే రైతులకు భరోసా వేయాలి, మరి రైతు భరోసా ఉంటుంది కదా 7,000 కోట్లు మళ్ళీ రెడీ పెట్టుకోవాలి. ఈ 31,000 కోట్లతో కూడా కాదు, మళ్ళీ 7,000 కోట్లు రెడీ ఉండాలి. ఈ ఉరుకులాట ఉన్నాయా? ఉన్నది, ఉరుకులాట ఉన్నది, మరి అట్లా పెట్టినారా ఉరుకులాట ఇక్కడ? దీంతో అందుకు అవసరమైన నిధులను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిద్ధం చేస్తుంది. ప్రభుత్వం డేట్ ఫిక్స్ అయ్యగానే ప్రభుత్వ ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయంటూ, ఇక ఎక్కడికెళ్ళైతే రుణమాఫీ జరుగుతుందని చెప్తా ఉన్నారు. మీరు లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా నాతో మాట్లాడొచ్చు, కాల్ చేయొచ్చు, ఏదైనా సమస్యలు ఉంటే. ఈ ఒక్క సమస్య కాదు, మీ గ్రామంలోనో మీ ఎమ్మెల్యే ద్వారానో మీ అక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారానో మీకేమైనా ఇబ్బందులు ఏర్పడితే లేదా ఏమైనా సమస్యలు ఉంటే నాతో మాట్లాడితే మనం ప్రశ్నిద్దాం. డైరెక్ట్ ఇక్కడ నుంచి లైవ్ లో మీ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాను, కావాలంటే అధికార నెంబర్ ఉంటే అధికారితో మాట్లాడతా, అడుగుదాం ఎవడైతే ఉంది మనకు, మన కోసం సేవ చేసిన కదా వాళ్ళు, ఉన్నది మన జీతమే తీసుకుంటారు కదా, మనం ఇస్తేనే కదా వాళ్ళు. అట్లాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి వాళ్ళకి?